సోమవారాల్లో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యక్ష లైవ్ కార్యక్రమం కలదు. దైవజనులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు మీ కొరకు ప్రార్థించెదరు. రోగములతోనూ సమస్యలతోనూ చీకటి శక్తులతోనూ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారా? అయితే రండి, పాల్గొనండి. కల్వరి మార్గం మినిస్ట్రీస్ వారు సమర్పించు ఓదార్చు ప్రేమ టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. సిల్వ మిషన్ వారు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థత శాల, హైదరాబాద్ స్వస్థత శాల ప్రవక్త క్రీస్తు రాయబారి గారు అనేక నెలలు నీరు మజ్జిగ మాత్రమే త్రాగుతూ ఉపవాసంతో గోనె పట్టా కట్టుకుని బూడిదలో మోకరెళ్లిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారికి దేవుడిచ్చిన దర్శనము చొప్పున 2003 జనవరి 17వ తేదీన సిలువ శ్రమను రుచి చూచిన దైవజనులు ప్రవక్త క్రీస్తు రాయబారి గారు హైదరాబాద్ లోని ఎస్కే గార్డెన్స్ నందు ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్న హైదరాబాద్ స్వస్థత శాలకు రండి. మీ దారిద్ర్యము నుండి విడుదల పొందే సమయం, మీ దుఃఖ దినములు కొట్టివేయబడే సమయం, మీ ప్రతి విధమైన సమస్య నుండి విడుదల పొందే సమయం ఇది యేసునామంలో. ప్రవక్త క్రీస్తు రాయబారి గారు మేకులతో గాయపడిన తన హస్తములు మీ తలలపై ఉంచి మీ కొరకు ప్రార్థించెదరు. నూతన మేలులు, నూతన అభిషేకం, నూతన మహిమను పొందుకునే సమయం ఇది. స్థలం ఐడిపిఎల్ కాలనీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఎస్కే గార్డెన్స్ నందు బాలానగర్ జీడిమెట్ల రోడ్. రండి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశిద్దాం. మీకేంటి నాన్న ప్రాబ్లము? కాళ్ళు నొప్పులు, నెల నెల పైన మంచంలో ఉన్నాయి. తిరగడం లేదు, తిరిగేది లేదు. హాస్పిటల్లో పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఇద్దరు ముగ్గురు మనుషులు తీసుకుని పోవాలి. అంత తప్ప ఇంకేం లేదు. అక్కడ చూపించుకున్నాను, చేతుల మీద మోసుకుని అంతే అంతే. లేటింగ్ వంటికి కూడా తీసుకెళ్ళాలి, చేతిలో ఎత్తుకుని తీసుకెళ్తామే. ఎత్తి తీసుకెళ్ళడమే, నేను వెళ్ళేది ఏం లేదు. అటువంటి ఎన్ని హాస్పిటల్ తిరుగుంటాం? ఓ చాలా తిరిగాను, 5-6 హాస్పిటల్ తిరిగాను. డబ్బులు కూడా చాలా బాగుంటాను, అయినా కానీ తగ్గల. టెస్ట్ ఇక్కడికి ఎన్ని వారాలు వచ్చారు? ఇది 3వ వారం. 3వ వారానికి నడుస్తున్నాడండి. చంపకూడదు చూద్దాం రా, నాతో పరిగెత్తు రావాలి. ఈయన నెల రోజులు మనుషులు ఉన్నాడంట, నెల రోజులు మనుషులు ఉన్నాడు హాస్పిటల్లో. చేతుల్లో ఎత్తుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళు, చేతుల్లో ఎత్తుకుని తీసుకుని వెళ్ళే ఈయన్ని ఎన్ని మందులు వాడిన తగ్గలేదు. హైదరాబాద్ స్వస్థత శాలకు 3 వారాలు వచ్చాడు, పరుగులు పెడుతున్నాడు. పరిగెత్తాయినా? ఇప్పుడు నిన్ను బాగు చేసిన ఏసయ్యా నిజమైన దేవుడు, నమ్ముతున్నావా? నమ్ముతున్నాయా? చప్పటికూడ దేవుడు స్థుతిద్దాం. జనవరి నెలలో మా ఇంటికారు కొంట్లో బాగాలేదు. 6 పాయింట్లు రక్తం ఉన్నప్పుడు 7 వారాలు వచ్చాను, 10 పాయింట్లు పెరిగింది. నిన్న మీరు ప్యాసం చేసినప్పుడు లైన్ కలవలేదు, కానీ సైలెన్స్ సార్ నీడు పెట్టుకున్నప్పుడు షుగర్ ఉన్నవాడు షుగర్ తగ్గిపోతుంది, బీపీ ఉన్నవాడు బీపీ తగ్గిపోతుంది అన్నప్పుడు మేము నిన్న 4 గంటల నుంచి వాకి విన్నప్పుడు నీడు పెట్టుకున్నామండి. నీడు పెట్టుకుని తాగి బ్యాంక్ షుగర్ కట్ చేస్తే 190 ఉన్నది, ఎన్నో ఆత్మది 130కి వచ్చింది. ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది మనది కల్వరి ఛానల్లో. అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదంట లైన్. అప్పుడు దగ్గర నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసుకొని అయ్యా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు కదా, ఈ నీళ్లను మీరు మేము తాగినప్పుడు స్వస్థత కలుగు చేయమని మీరు అడిగారట. అయితే జరిగింది ఏమిటంటే, ఎప్పుడైతే వీళ్ళు అలాగ అనుకున్నారో ఆ నీళ్లు త్రాగిన తర్వాత మళ్ళా టెస్ట్కి వెళ్ళారట. ఈరోజే టెస్ట్కి వెళ్ళారు. అంత క్రితం ఎంత ఉండేది?
190 ఉండేది, ఇప్పుడు 130 నార్మల్కి వచ్చేసినాడు. చెప్పటప్పుడు దేవుని స్తుతిద్దాం. మీకు మాట చెప్తాను వినండి, ఈయన కన్నుండి చూసారా, ఇది ఇంత లావు నుండి ఎర్రగా ఉండి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా కన్ను నీరు గారుతుంటే చూడలేకుండా వచ్చేవారు అన్నమాట. ఈయన కన్ను కనిపించేది కాదు. ఈయన ఎవరు తీసుకొచ్చారంటే నీకు దేవుడు తగ్గిస్తాడని చెప్పి ఆయన ఈయన ఎండబెట్టుకొచ్చాడు. ఈ కన్నును చూసి ఏమన్నారు నాన్న డాక్టర్లు అంటే, ఎంతో కాలం నుంచి మందులు వాడుతున్నాం కానీ తగ్గట్లేదు అన్నారు. అప్పుడు మీరు ఒక మాట చెప్తాం, నువ్వు ప్రార్థన చేసి ప్రైదాయలు అప్లై చేయి, ఖచ్చితంగా తగ్గిపోతే దేవుడు బాగు చేస్తాడని చెప్పాం. సహజంగా కంటిలో ఆయిల్ పోస్తే ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ యేసు రక్తం కాబట్టి స్వస్థత వచ్చేసింది. చెప్పటప్పుడు దేవుని స్తుతించండి. ఈరోజు నా కన్ను అమ్మట నీరు కారటం కానీ కన్ను ఎర్రగా ఉండటం కానీ ఉందేమో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట అన్నారు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అంటే విశ్వసించు అనేది గ్రాంధికం, నమ్మకం ఉంచు ఇది మన తెలుగు. మీకు అర్థమవుతుందా? బైబుల్ గ్రాంధికం, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి? తెలుగు. ఇప్పుడు అందుకనే ఈ బైబుల్ వర్డ్స్ చాలామందికి తెలుగు వచ్చినా బైబుల్లో కొన్ని విషయాలు కొన్ని మాటలు అర్థం కాక ఈ మాటకు అర్థం ఏమిటో చెప్పవా అని అంటారు. ఆనబెట్టు అని ఉంటుంది. ఆనబెట్టుట అంటే ఒట్టు పెట్టుకోవడం. అంటే మనకు తెలియని విషయాలు బైబుల్ గ్రంథంలో తెలుగులోనే వ్రాసి ఉన్నప్పటికీ అక్షరాలు తెలుగే అయినప్పటికీ దాని అర్థం మాత్రం గ్రాంధికం. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క మనుషుల ఎదురు ఉన్నప్పటికీ కూడా ఆ మనుషుల ముందర యేసయ్య ఉన్నా ఆయన మాట్లాడుతున్నది మాత్రం ఆత్మ సంబంధమైన విషయాలు. అవి భౌతిక సంబంధమైన మనసు ఉన్న వాళ్ళ బుర్రల్లోనికి వెళ్ళినా అర్థం మాత్రం కాదు. కనుక ఇక్కడ ఏం జరుగుతోంది అనంటే, యేసుక్రీస్తు వారు అన్నారు, విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవము అంటే ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ జీవించి ఉండుట నిత్యము, నిత్య జీవము. ఈ నిత్య జీవము గలవాడు అని యేసు ప్రభు వారు చెప్పగానే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, నిజమే. అయితే ఒక మాట చెప్తున్నాను వినండి, ఏం విశ్వసించాలి? జీవాహారము నేనే, నీ పితరులు అరణ్యములో మన్నాను తినడను చనిపోయిరి, దీనిని తినవాడు చారకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము ఆహారం ఇదే. అంటే దిగివచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. అంటే ఇప్పుడు మీ పితరులు పూర్వకాలమందు పరలోకంలో నుండి దేవదూతలు తినే ఆహారమును మరి అప్పటికప్పుడే పంట పండించడం, అప్పటికప్పుడే ఆహారాన్ని సిద్ధపరచడం అనేది అది సరైనటువంటి రైట్ వే కాదు. ఒక పంట పండాలి అనంటే ఎవలు గోధుమలు పండాలన్నా వరి పండాలన్నా మరొకటైనా ఇంకొకటైనా కనీసం 3 నుండి 6 నెలలు పట్టుద్ది పంట రావడానికి. ఇప్పుడు వచ్చే దాన్ని దాడవ అంటారు కదా, హైబ్రిడ్ సంబంధించింది అయితే కనీసం 1-3 నెలలు పట్టచ్చేమో. అదే కనుక నాటుగా పండించాలి అనంటే వరిని 6 నెలలు కాలం పట్టుద్ది. ఇప్పుడు ఆహారం లేకుండా 6 నెలలు ఉండగలరా? ఒకవేళ దేవుడే పంటను వేశాడు ఇమీడియట్గా పండించేసి ఇవ్వడం అని అంటే అది కూడా ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా పరలోకంలో దేవదూతలు తినడానికి ఉపయోగించే ఒక ఆహారం ఉంది. ఆ ఆహారం ఏమిటి? మన్నా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ నుండి క్రిందికి దించాలి. అక్కడ నుండి క్రిందికి దించాలంటే ఏం చేయాలి? డోర్స్ ఓపెన్ చేయాలి. అంతరిక్షమునకు కూడా డోర్స్ ఉన్నాయటండి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మన ఇండియా ఉంది, ఇండియాలో నుండి ఎక్కడి నుండి అయినా ఒక ప్రయోగం చేయాలి, ఒక అంతరిక్షంలోనికి ఒక అంతరిక్ష వాహనాన్ని పంపాలి అనంటే ఏం చేస్తారు? అనువైన ప్లేసు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్నది అని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 100 కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోగం మాత్రం ఎక్కడ నుండి చేస్తారంటే నెల్లూరు నుండి చేస్తారు. ఎందుకని?
అది అంతరిక్షంలోనికి వెళ్ళడానికి అనువైనటువంటి వేస్ ఉన్నాయట, మార్గం ఉంది, త్వరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరొకటి ఏమిటనంటే, ఏ విధమైన నష్టం కలగకుండా ఏదైనా ప్రాబ్లం జరిగితే అది సముద్రంలో పడిపోతుంది అని. అయితే ఇక్కడ సముద్రాలు ఇంకెక్కడా లేవా? ఉన్నాయి, కానీ కొన్ని కొన్ని రూట్స్ శాస్త్రవేత్తలు కనిపెట్టి ఆ రీతిలో చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పరలోకంలో నుండి కూడా భూమి మీదకి రావాలంటే దేవుడు ఏం చేశాడు? మేఘములతో నీళ్లను బంధించాడు. ఇప్పుడు బంధించిన దానికి చిల్లు పెట్టాడు అనుకోండి, ఇప్పుడు పరలోకంలో నుండి ఆహారం వచ్చేసిపోయి ముందు మళ్ళీ ఒక జలప్రలయం వచ్చేస్తుంది. అందుకనే ఏం చేశాడంటే ఆయన ప్రతిదానికి డోర్స్ అనేవి ఏర్పాటు చేశాడు. ఇది మనం కీర్తన గ్రంథంలో చూస్తాం. ఆయన అంతరిక్షపు ద్వారములను తెరచి, వింటున్నారా, దేవదూతలు తినే ఆహారమును మనుషులకు పంపించగా అది మనుషులు భుజించిరి అని మనం చూస్తాం. అంటే దేవుడు తానే ద్వారములు తెరచి భూమి మీదకి మనుషుల కొరకు ఆహారాన్ని పంపాడు. కానీ ఎన్నోసార్లు దేవదూతలు తిన్నారు, కానీ తినిన దేవదూతలు ఒక్క దూతైనా చనిపోయిన చరిత్ర బైబిల్లో లేదు. కానీ మనుషులు తిన్నారు, ఆ మనుషులు మాత్రం చనిపోయారు. కారణం ఏమిటి? చావులేని ఆహారమును తినప్పటికీ కూడా మనుషులు చనిపోయారు. అయితే ఇప్పుడు చావకుండా బ్రతకాలి అని అంటే, మీకు ఒక మాట చెప్తున్నాను వినండి, ఆ జీవాహారమును నేనే, విశ్వసించండి అంటే నమ్మండి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎగిరిపోయింది అంతే నమ్మకం, గొనుక్కోవటం మొదలుపెట్టారు. ఏందే ఈ బోధ? ఏమిటి బోధ? ఏమిటి ఈ రకంగా మాట్లాడుతాడు ఆయన? ఏదో బోధ చేస్తాడు కదా, ఆయన ప్రార్థనలు చేస్తే మనకు మంచి జరుగుతుంది కదా, ఆయన దగ్గరకు వెళితే మనం ఆశీర్వదించబడతాం కదా, అందుకని వెళ్ళాం. కానీ ఇదేమి బోధండి? ఇది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆయనను మేము తినడం ఏమిటి? నేనే జీవాహారమును నన్ను తినండి అంటాడు ఏమిటి అని ఎవరు బయట వాళ్ళు అన్నారనుకోండి, వాళ్ళు అనుకోవచ్చు యేసుతో కూడా ఉండి, యేసుతో కూడా తిరిగి, యేసుతో కూడా అద్భుతాలు చేసి, యేసు ప్రభువుని బట్టి బాగా ఖ్యాతిని, ఘనతను, గౌరవాన్ని సంపాదించిన ఆయన సొంత ప్రియమైన పిల్లలారా శిష్యగణం, ఊరికి ఇద్దరు ఇద్దరు పంపాడు, పంపాడు పంపలేదా? ప్రభు అయిన యేసు ఎంతమంది పంపారు? ఎంతమందిని పంపారు? ఎంతమందిని పంపారు? ఊరికిద్దరిని పంపేమన్నారు వారిని? మీరు ఏ ఇంటికి వెళ్తారు ఆ ఇంటి దగ్గరే ఉండండి, అక్కడే తినండి. మీరు ఇంటింటికి తిరగొద్దు, తిండి కోసం ఇంటింటికి తిరగొద్దు. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి దగ్గర తినండి, ఆ ఇంటి వాళ్ళు మీకు తిండి పెడతారు, వాళ్ళు దీవించబడతారండి, ఆ ఇంటిని దీవించేయండి. ఒకవేళ మీకు భోజనం పెట్టకుండా మిమ్మల్ని ఎవరు చేర్చుకోకుండా ఉన్నారనుకోండి, ఏం ఫీల్ అవ్వద్దు, మీరు కాళ్ళు దులుపుకుని వచ్చేయండి. మీరు కూడా ఏం మాట్లాడక్కర్లా, మీ కాళ్ళ నుండి దులిపిన ఆ దుమ్ము తీర్పు దినాను సాక్ష్యం చెప్పుద్ది, మీరు వెళ్ళండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు? నూనె పెట్టుకున్నారు, వెళ్ళారు. ఇక ఊరూరు వెళ్ళటమే, ఒక ఇంటికి వెళ్ళటం, అక్కడ కూర్చోవటం, ఇక ఊళ్ళో జనం అంతా రావటం, అయ్యా మా అబ్బాయికి కడుపులో నొప్పి అండి, నొప్ప ఇటు తీసుకురా అంటాం. కడుపులో నొప్పిని వేస్తున్నా మనకు గద్దిస్తున్నా భా అంటే నొప్పిపోయేది. ఇంకొకరు దెయ్యం పెట్టినోడు వచ్చాడు, దెయ్యం పెట్టిన వాళ్ళు డిఫరెంట్ ఆఫ్ టైపులో వాళ్ళు కేకలేస్తుంటారు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటేనే ఒంట్లో లేనిపోయి వణుకు వస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని చూసి అందరూ కంగారు పడుతుంటే, వీళ్ళైన వాళ్ళు యేసు క్రీస్తు నామమున ఇదిగో నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం, ఇప్పుడే ఈ పెట్టిన దయమా విడిచిపో అనగానే దయ్యం విడిచిపెట్టి విడిపోయేది. అబ్బో వీళ్ళకి ఎనలేని ఖ్యాతి. ఏమండి ఈ రకంగా జరిగితే తిండి తక్కువ వద్దిగా, మీరు చెప్పండి, ఈ రకంగా అద్భుతాలు జరిగితే తిండి తక్కువ అవుతుందా? అయ్యా ఎంత మంచి అండి అయ్యా, నువ్వు నేను పాలిస్తే రాకండి అని పాలిచ్చేవాళ్ళు ఒకడు. నేను మేము మీకు రొట్టెలు కాల్చుకొచ్చామండి అండి, రొట్టెలు పెట్టేవాళ్ళు ఒకడు. వాళ్ళు రొట్టెలు పెట్టారా అయ్యగారు, మేము చేపలు కాల్చుకొస్తామని చేపలు తెచ్చి పెట్టేవాళ్ళు ఒకడు. ఇంకొకడు అసలు అది పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అది పెట్టి, అసలు ఆయన శిష్యులు చిన్న తిండి అంతా ఇంత తెగ తిన్నారు. ఈ 70 మంది శిష్యులు ఉన్నారు కదా, ఫస్ట్ ఇద్దరిద్దరుగా విడగొట్టి పంపించారు కదా, ఊర్ల మీద పడి దయ్యాలను వీళ్ళు చూస్తుంటే దయ్యాలు పారిపోతున్నాయి, దురాత్మలు పరుగులు పెడుతున్నాయి, కుష్టి వ్యాధులు పోతూ ఉన్నాయి, ప్రియమైన పిల్లలారా భయంకరమైనటువంటి పక్షవాతం పోతూ ఉంది, ఎంత ఘోరమైన వ్యాధులు ఉన్నాయో, ప్రతి వ్యాధి ప్రజలను విడిచిపోతూ ఉంటే వీళ్ళేం లేదు, నూనె తీసుకోవటం, దయ్యం పట్టిందా రా, నూనె జమటం
అంటే దెయ్యం పోతాం. అంటే నూనె రాస్తే దెయ్యం పోవటం ఏంటండి? నూనె రాస్తే దెయ్యం పోతుందా చెప్పండి? నూనె రాస్తే జ్వరం పోతుందా? బైబుల్లో నూనెను వాడాడు. కానీ ఇప్పుడు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి బాగా ఉన్నట్టు ఫీవర్ ఉందండి, డాక్టర్ గారు చలుస్తుంది ఉరికిపోతున్నానండి, మరి నా సంగతి ఏంటండి, మా అయ్యగారు ప్రార్థన చేస్తుండండి రాసుకోమంటారా కొద్దిగా అన్నారనుకో, డాక్టర్ గారు అంటాడు నూనె రాసావా ఇంకా పెరుగుతుంది, నూనె రాయటానికి వీలేదంటాడు. మీరు చెప్పండి ఎక్కడైనా అడగండి, ఇక్కడ మన ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా కొందరు ఉన్నారు, వాళ్ళని అడగండి చెప్తారు నూనె రాసావో జ్వరం తగ్గదంటారు. కానీ ఇప్పుడు నూనె రాస్తే జ్వరం పోతుందా పోవడం లేదా? నూనె రాస్తే దయ్యాలు పోతున్నాయా పోవడం లేదా? నూనె రాస్తే రోగాలు పోతున్నాయా పోవడం లేదా? కుష్టి వ్యాధి పోతుంది, క్యాన్సర్ పోతుంది, దీన్ని ఏమంటారు ఓవర్ బ్లీడింగ్ పోతుంది, రకరకాల జబ్బులు పోతూ ఉన్నాయి, బాగుపడిపోతున్నారు. తిరిగి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అందరిని పిలిచాడు. పిలిచి అబ్బాయి ఊర్లమ్మ బాగా తిరిగారా అని, బాగా తిరిగామయ్యా, సువార్త బాగా చేశారా? బాగా చేశామయ్యా. మిమ్మల్ని ఎవరైనా బాగా చేర్చుకున్నారా? బాగా చేర్చుకున్నారండి. అంత అయిన తర్వాత యేసు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని నేను పంపించాను కదా, మీకేమైనా తక్కువ అయిందా అన్నాడు. బాబోయ్ మాకు తక్కువ, అసలు ఎంత బాగానండి, మీ పేరు చెప్తే దయాలు పోయినాయి, అద్భుతాలు జరిగినాయి, సూచక క్రియలు జరిగినాయి అని చెప్పారు. వెరీ గుడ్, మీకు అద్భుతాలు సూచక క్రియలు జరిగినాయని సంతోషించటమే కాదు కానీ మీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడినందుకు సంతోషించండి అన్నాడు. చప్పటి దేవుని స్తుతిస్తాం. మన పేరు ఎక్కడ ఉండాలండి? జీవ గ్రంథం ముందు వ్రాయబడి ఉన్నందుకు సంతోషించండి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అదృష్టవంతులా కాదా చెప్పండి? జీవ గ్రంథం ముందు వ్రాయబడిన తర్వాత ఇప్పుడు వీళ్ళని అంటున్నాడు మరొక టెస్ట్ ఏమిటి? మీరు ఇప్పుడు నన్ను తిన్నారనుకోండి ఇక మీరు అన్నింటికీ చావరన్నాడు. అనగానే కొనుక్కోవటం మొదలు పెట్టారు వీళ్ళు. ఏం మాట్లాడండి బాబీబీ, ఏదో ఈయన మంచివాడు అనుకుని వచ్చాం ప్రార్థనకి, మేము ఈయన మంచోడు అనుకుని వచ్చాం కానీ తీరా చూస్తే ఈయన మాటలు దగ్గరకు వచ్చి చూస్తే ఉన్నాయి. అమ్మో ఆ మాటలు బాబోయ్, నేను నాకు ఇంత వయసు వచ్చింది నేను ఎప్పుడు వినలా, అట్ట మాట్లాడుతున్నాడు. ఎట్లా నాకు ఇంత వయసు వచ్చింది నేను ఎప్పుడు వినలా, ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఎవడు వింటాడండి ఈ మాటలు? నువ్వు చెప్పు. ఉదాహరణకు ప్రక్కన భవాని ఉందనుకోండి, భవాని గారు మీరు చెప్పండి, నేను అడుగుదాం అనుకుంటాను కానీ ఎందుకులే ఆయనతో గొడవ, కానీ నువ్వు చెప్పు నీకు ఎట్లా ఉందో, అసలు అట్లా మాట్లాడవచ్చా? చెప్పు చెప్పు నువ్వు చెప్పు, ఏమో నీకు ఎట్లా ఉందో కానీ నాకు మాత్రం అమ్మా నా కడుపు రగిలిపోతుంది, అసలు ఏం చేయలేకపోతున్నా కానీ కనుక్కోవటం అంటే దీన్నే అంటారు. ఏంటంటే కడుపు రగిలిపోతుందంట. యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు. ఆయనకు మరుగయ్యున్నది ఏది? యేసు ప్రభు ఏమంటే తెలుసా, మీలాగా నేను వ్యవహరించేవాడిని కాను, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను అన్నట్టు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ మనుషుల ఉద్దేశాలను నెరవేర్చుకుంటారు, దేవుడు తన చిత్తమును నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి చెప్పండి? నీ చిత్తాన్ని నా చిత్తాన్ని నెరవేర్చుకోవడం కాదు, మన దేవుని చిత్తమును నెరవేర్చాలి. అందుకని ఇక్కడ చాలా మంది ఆ దినాలలో యేసు ప్రభు వారి వెనక ఎందుకు తిరిగేవారో చెప్తాను వినండి. 6:26 యేసు, మీరు సూచనలను చూచటం వలన కాదు గాని రొట్టెలు పూజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా చాలా మంది ఎందుకు తిరుగుతున్నారంటండి ప్రార్థన యేసు ప్రభు వెనక, యేసుక్రీస్తు వారి వెనుక ఎందుకు తిరుగుతున్నారు? చెప్పండి. ఇప్పుడు కొంతమంది చేయి తిరిగిన వంటకాళ్ళు ఉంటారు, వంట బాగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వండితే వీళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా? పలానా వండితేనండి కూర అసలు 2 పళ్ళాలు తింటానండి నేను అనేవాళ్ళు ఉంటారు కొందరు, అవును కదా? అసలు పలానా ఆవిడ వండితేనండి, మామూలుగా అయితే నేను ఇంత తింటానండి కానీ పలానా ఆవిడ కూర వండిందంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు 2 పళ్ళాలు తింటా, ఎందుకని అంత కమ్మగా వండుతుంది. కొంతమంది వండుతారు పాపం వాళ్ళు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆస్తిపరులు ఇంతింత వేస్తారు ఉప్పు కూరలో, ఒక ముద్ద నోట్లోకి వెళ్ళదు, మొత్తం ఎగ్లేరు ఇక ఇంత పెట్టగానే చాలమ్మా చాలు చాలు చాలు
ఇంతకు తినొచ్చి చాలంటాడు, ఆకలి మీదే ఉంటాడు, కానీ లోనకు వెళ్ళదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన వంట ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆయన చేతుల్లో తయారైన ఆహారం ఎలా ఉంటుంది చెప్పండి? రుచిగా ఉంటుందా ఉండదా? యేసుక్రీస్తు వారి చేతిలో ఆహారం తయారైంది అనుకో పెద్దడా, రిచి. యేసు ప్రభు వారు ఆహారం తయారు చేశాడు, అది టేస్టీగా ఉంటుందా ఉండదా? ఎంత టేస్ట్ ఉంటుంది బా. మా ఆవిడ తినకుండా నేను నా మనవాడు చెప్పేస్తున్నాడు, చాలా టేస్ట్ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పెట్టే రొట్టెలు తింటానికి తిరిగేవాళ్ళు అంట కొంతమంది. ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నువ్వు పందాక అక్కడికి ప్రాంతానికి వెళ్తామంటే అక్కడికి వెళితే ఏముందండి, ప్రాంతం చూసుకుంటామా, ముద్దాన్నం తింటాం, సాయంత్రం ఇంటికి చేరుతాం. ఏంటిది ఏంటిది ఏంటది ఏమిటండి అది? అక్కడికి వెళ్తామండి, కాసేపు కూర్చుంటాం, నాలుగు మాటలు వింటాం, కొద్దిగా అన్నం తింటాం, ఇంటికి వస్తాం, సాయంత్రం వద్దు కమ్మగా పడుకుని పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతాను. తిండిపోతుళ్ళు ఉంటారు కొందరు. ఈ తిండిపోతు కార్యక్రమాలు మనకు అక్కర్లేదు. హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రభువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే సూచక క్రియలు చూచుట కొరకై. ఎవరి జీవి ఎక్కడ చూడడానికి, ఎవరు కూడా జరిగితే చూడడానికి కాదు, నాకు జరగాలని రావాలి. ఆమెన్. ఎవరికి వాళ్ళే, నా జీవితంలో ఒక కార్యం జరగాలని కోరుకోండి. హల్లెలూయా. ఏం కోరుకుంటారు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కోరుకుంటారు? నా జీవితంలో ఒక కార్యం జరగాలి. దేవుడు మీరు అది కోరుకుంటున్నాడు. మీ జీవితంలో దేవుడు కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. ఎంతమందికి కావాలి? ప్రైజ్ ద లార్డ్. ప్రతి హస్తమందు చేయి ఎత్తి ఉంచిన ప్రతి చేతిలో దేవుడు తన ఆశీర్వాదపు సూచక క్రియను మీ చేతికి అందించునుగాక. ఆమేన్. ఎత్తిన ప్రతి చేతిలో దేవుడు తన దివ్యమైన ఆశీర్వాదములు ప్రసాదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి స్త్రీ తన హస్తాన్ని ఎత్తి ఉండగా జీవము కలిగిన దేవుడు తానే మీ హస్తములను తాకి మీ అక్కరలను తీర్చి గొప్ప తృప్తిని దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. 38వ వచనాన్ని చదువుదాం చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకే నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన స్తుతుల మీద ఆశనుడై ఉండే దేవుడు. ఇప్పుడు నా మాట వినండి, మీరు చెప్పే స్తుతి ఆయనకు సింహాసనంగా ఉండాలి. కాబట్టి నేను నా దేవునికి మంచి సింహాసనాన్ని వేయాలనుకున్న వాళ్ళు గట్టిగా చెబుతాం, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీక్షిస్తున్న మీకు శుభములు ఆశీర్వాదములు. దేవుడు సమృద్ధిగా ప్రసాదించును గాక. మీరు బిడ్డలు లేరని బాధపడుతూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని మనసులో ఆవేదన చెందుతూ ఉన్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని హృదయంలో కలవరానికి గురవుతూ ఉన్నా, మీకు శుభవార్త వినండి. కృష్ణా జిల్లా గుడివాడ ప్రక్కనే ఉన్న ఈ అడ్డాడ స్వస్థశాల స్థలమందు అత్యంత ఎత్తైన శిలువ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఎత్తైన శిలువ క్రింద ప్రేయర్ టవర్ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రార్థనా గోపురం. అయితే ఈ శిలువకు ఎదురుగా ఒక కోనేరు నిర్మాణం చేయడం జరిగింది. ఈ కోనేరులో ప్రతీ నెల 2వ ఆదివారం నాడు ఓ ప్రక్క నుండి అత్యంత వేగంగా వాటర్ వస్తూ ఉంటే మరో ప్రక్క నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రతీ నెల 2వ ఆదివారం నాడు జరిగే ఈ కోనేరు పండుగకు మీరు వచ్చి ఈ కోనేరులో దిగి వెళ్ళండి, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకునండి, ఈ అడ్డాడ శాలలో అడుగు పెట్టండి. ప్రభు కృప మిమ్మలను ఆవరించి మీ సమస్యలను తొలగించడానికి సహాయపడుతూ ఉంటాడు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యెరూషలేము నుండి తీసుకుని వచ్చినటువంటి యోర్దాను నది నీళ్లు, ప్రార్థించినటువంటి అభిషేకించినటువంటి యేసు యొక్క రక్తము, అలాగే తైలము, ఈ మూడింటినీ కలిపి కోనేరులో ప్రోక్షించడం జరుగుతుంది. ప్రోక్షించిన పిదప ఈ మంచి ఆశీర్వదించబడిన ఈ హోలీ వాటర్ని చాలామంది బాటిళ్లలో పట్టుకుని వెళ్ళి రోగులకు త్రాగించినప్పుడు రోగులు స్వస్థత పొందుతూ ఉన్నారు, అనేక మంది బిడ్డలను కంటూ ఉన్నారు.
అనేక మంది మీద ఉన్నటువంటి చాతబడి శక్తులు, దురాత్మ శక్తులు, మంత్రశక్తులు తొలగిపోతూ ఉన్నాయి. రండి, ఆశీర్వదించబడండి. మర్చిపోరు కదూ, మనసులో పెట్టుకోండి. బాధపడకండి, పరిస్థితులను బట్టి కృంగిపోకండి. రండి, ఈ ప్రతి నెల రెండవ ఆదివారం జరిగే ఈ కోనేరు పండుగకి. ప్రియులరా, మీరు చూస్తున్న ఈ ప్రదేశం సిలువ మిషన్ యొక్క ప్రధాన కేంద్రం. ఈ ప్రధాన కేంద్రమైన ఈ స్థలమునకు ప్రతి శుక్రవారం, ఆదివారం కూడా విస్తారమైన ప్రజలు అడ్డాడొచ్చి పవిత్రమైన ప్రార్థనలలో పాల్గొని అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. అనేక మంది దీవించబడుతున్న ఈ పవిత్రమైన స్థలంలో కూర్చోవడానికి కూడా లోన చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే మందిర నిర్మాణాన్ని పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం పిల్లర్ల వరకు పోయటం జరిగింది. ఒక ఖానా ఎక్స్టెన్షన్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి చూస్తున్న మీలో దేవుని సేవ పట్ల మంచి మనసున్న ప్రతి వారు కూడా మీ గుప్పెళ్ళు విప్పి మీ సహాయం అందించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గమనించండి, ఒక 5,000 చొప్పున ఒక 25 మంది, 10,000 చొప్పున ఒక 25 మంది మీ సహాయం అందించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇందుకొరకు ఆర్థికంగా సహాయపడే వారి ప్రతి పేరు మేము రాసుకుని ఒక గ్రానైట్ స్టోన్ మీద ఆ పేర్లు చెక్కించి ప్రేయర్ టవర్లో ఉంచి ప్రత్యేకంగా ఈ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గమనించండి, కట్టుచున్న మందిరం దేవుడైన యెహోవా కొరకే గనుక ఈ కార్యం గొప్పది. ధనవంతులైన వారు, ప్రార్థనా పరులు, భక్తి పరులు, దేవుని సేవ పట్ల మంచి మనసున్న వారు మీ గుప్పెడు విప్పి సహాయపడవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. ఈ తల్లిగారి పేరు మేరమ్మ గారు, 30 ఏళ్ళ నుంచి వచ్చి ఉన్నారు. తన భర్త త్రాగుడు వ్యసనం చేత తన కిడ్నీలు 2 కూడా మరి దెబ్బతిన్నాయి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుని ఎంతగానో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి దైవజనుల చేత ప్రార్థనతో మరి సిద్ధపరిచి మరి తీసుకుని వెళ్ళినటువంటి అభిషేక తైలాన్ని ఆయన తన భర్త యొక్క నోటిలో పోయడం జరిగింది. ఆ యొక్క కిడ్నీలకు సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి వారు విడుదల పొందుకుని ఉన్నారు. పరిపూర్ణమైన స్వస్థతను వారు పొందుకున్నారని వీరు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వీరు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. శిష్యు గారి పేరు ప్రమీణారాణి గారు, వీరు వేరే వాళ్ళ నుంచి రావడం జరిగింది. వీరి కుమార్తె పేరు స్పందన. అప్పటికు థైరాయిడ్ సమస్య ఉన్నది. మందులు వాడుచు ఈ యొక్క అడ్డాడు స్వస్థశాలకు వచ్చారు. దైవజనులకు మరి ఆ బిడ్డను చూపించి, అయ్యా ఈ బిడ్డ థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంది, చదువుకుంటున్న ఈ బిడ్డకు ఈ సమస్య నుంచి విడుదల కలగాలి, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి వీరు చెప్పినప్పుడు దైవజనులు ఆ బిడ్డకు ప్రార్థన చేశారు. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళినటువంటి అభిషేక తైలాన్ని వాడుతూ ఉన్నటువంటి దానిని బట్టి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత అక్కడ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆ బిడ్డలో థైరాయిడ్ లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. వీరు ముత్తరాజుపాలెం నుంచి రావడం జరిగింది. వీరి యొక్క కోడలికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎంతగానో మరణకరమైనటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క అడ్డాడ స్వస్థశాల గురించి తెలుసుకొని మరి దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు దైవజనులు చేసినటువంటి ప్రార్థన ఆలకించి తన యొక్క కోడలికి విషజ్వరం నుంచి విడిపించి సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి ఉన్నారని, అంత మాత్రమే కాకుండా వారి యొక్క మనవడికి కూడా వాంతుల విరోచనాల నుంచి విడిపించి స్వస్థపరిచి ఉన్నాడని సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమెకి కిడ్నీలో రాళ్లు ఉన్నాయన్నమాట. 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతూ ఉన్నారు, తను తగ్గలేదు. డాక్టర్ గారు అయితే ఆపరేషన్ పడద్దని చెప్పారంట. ఊరు నుంచి వస్తున్న వారు చెప్పారు. వాళ్ళు చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చిందండి. 7 వారాలు అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక ప్రేయర్లు రాసుకుని రోజు త్రాగుతూ ఉండేవారంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. 3 సంవత్సరాల దాకా